ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ పర్యటన రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. మరోవైపు తెలంగాణలో నిరుద్యోగుల ఆందోళన రోజు రోజుకు ఉధృతమవుతున్నటువంటి వేళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు చర్చానీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రస్తావనతో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న ఉన్నారు. జ్యోత్స్న గారు నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా చంద్రబాబు గారి టూర్ విషయానికి వద్దాం. 2 రోజుల పాటు తెలంగాణలో పర్యటించారు. ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జరిగింది. ఈ భేటీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీలో మాట్లాడుతూ కొన్ని కామెంట్స్ చేశారు. ఎట్లా చూస్తారు? వాళ్ళు ఏదో భయపడి, అంటే వాళ్ళు సమస్యలు సాల్వ్ చేయలేని పరిస్థితుల్లో ఉంటారు. 10 సంవత్సరాలు మేము ఇవాళ రోజున సాల్వ్ చేస్తామని ముందరకు వచ్చినాము. ఒక ఇనిషియేషన్ తీసుకున్నాము, తప్పకుండా సాల్వ్ అవుతాయనే మేము భావిస్తూ ఉన్నాము. దానికి సంబంధించి మేము చాలా క్లారిటీతో ఉన్నామండి. వాళ్ళలాగా మేము ఏమంటారు అని అంటే సెంటిమెంట్ అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. మేము ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ, మాది ప్రజల కోసం పనిచేస్తాం. సింపుల్. కేటీఆర్ మాట్లాడినా ఇంకోళ్ళు మాట్లాడినా ఇంకోళ్ళు మాట్లాడినా మాకు పెద్ద ఫరక్ ఏం పడదు. అంటే టీడీపీ కనుక ఇక్కడ బలపడితే మాకే లాభం అని అన్న కామెంట్స్ కూడా నా కేటీఆర్ నుంచి వచ్చినాయి. ఏమంటారు అని అంటే ఇక ఎప్పుడు ఎట్లా మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఇవాళ మీరు వచ్చి కేటీఆర్ ఇట్లా మాట్లాడిండు అని అంటే నేను ఒక విషయం చెప్తా. టీడీపీ బలపడితే ప్రజలకి లాభం, అందులో డౌట్ లేదు. టీడీపీ గత 10 సంవత్సరాలుగా కూడా మీరు గమనిస్తే మేము ప్రజాపక్షంగానే పోరాటాలు చేస్తూ ఉన్నాం. మీకు గుర్తుండుంటే 6.5 సంవత్సరాల తెలంగాణ ప్రస్థానంలో కనీసం మహిళా కమిషన్ లేదు అన్న పరిస్థితిని మేము మహిళా కమిషన్ కోసం మేము పోరాటం చేసి మహిళా కమిషన్ తెచ్చుకున్నాం కదా. ఆ రోజున కళ్ళకు గంతలు కట్టుకుని కూర్చున్నాడు కేటీఆర్. ఏం చేసిండు ఆ రోజున 6.5 సంవత్సరాలు ఏం చేసిండు? మొదటి 5 సంవత్సరాలు నీ మహిళా నీ మంత్రిమండలిలో కనీసం ఒక మహిళ లేదు. తర్వాత వచ్చినాక కూడా ఒక్క రోజున కూడా నువ్వు నిరుద్యోగుల సమస్య మీద మాట్లాడలే, ఆ మహిళల సమస్యల మీద మాట్లాడలే. మేము ఏ రోజున కనీసం నిన్ను కలిసి మాట్లాడదాము అని అంటే ప్రతిపక్షాలకు కూడా నువ్వు ఏ రోజున కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేను. ప్రజల సంగతి వదిలేసి ఇవాళ రోజున నువ్వు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ఏమున్నది అక్కడ? ఇంకొక విషయం, మేము ఎవరినో బలపరచడానికో ఎవరినో ఇది చేయడానికో కాదు. మేము ఇక్కడ పుట్టినటువంటి పార్టీ, మాది హైదరాబాద్ నడిబొడిన పుట్టినాం మేము ఎమ్మెల్యే క్వార్టర్స్లో. ప్రజలకు మంచి చేసినాం. మీరు ఇవాళ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి అత్యధిక స్థానాలు ఇచ్చినటువంటి ఏరియా తెలంగాణ ఏరియా, ఉత్తర తెలంగాణ నుంచి మొదలుకొని పట్టుకొమ్మల లాంటి ఏరియాలు అవన్నీ మాకు. సరే, నువ్వు దాన్ని సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని సెంటిమెంట్ని రగిల్చి లేదు 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 తెలుగుదేశం ఇట్లా, తెలుగుదేశం భూతం, తెలుగుదేశం దయ్యం, చంద్రబాబు నాయుడు ఇట్లా అని చెప్పి నువ్వు రగిల్చినావు నీ స్వార్థం కోసం. కానీ ప్రజలు ఇవాళ రోజున అర్థం చేసుకున్నారు కదా, చేసుకున్నారా చేసుకోలేదా? ఇవాళ మీరు ఉత్తర తెలంగాణలోనే తీసుకుందామండి, ఎక్కడికి వెళ్ళండి మీరు, తెలుగుదేశం పార్టీ వేసినటువంటి అభివృద్ధి పునాదే కనపడుతుంది. రోడ్లు మేము వేసినవే, బిల్డింగ్లు మేము కట్టినవే, ఫ్లైఓవర్లు మేము వేసినవే. అట్లనే మీరు తీసుకుంటే బళ్ళు కట్టినాం, గుళ్ళు కట్టినాం, కాలేజీలు కట్టినాం, ప్రతి ఆసుపత్రులు కట్టినాం, ప్రతి ఒక్కటి మేము చేసినదే కదా. సరే, నువ్వు 10 సంవత్సరాల్లో నువ్వు చేయలేదని నేను అనట్లే, చేసినావు. మేము చేసిన అభివృద్ధిని నువ్వు కంటిన్యూ చేసినావు. కానీ నువ్వు బాగుపడడం కోసం పక్కోడు నాశనం అవ్వాలి అని కోరుకోవడం తప్పు కదా అంట నేను. రాజకీయంలో ఇప్పుడు డెమోక్రసీలో మల్టిపుల్ పార్టీస్ ఉంటాయి. ప్రతిపక్షం లేకుండా చేయాలి అని ఆ రోజున నువ్వు అనుకున్నావు కదా. మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి 15 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నా తీసుకోలేదు ఆ రోజున. మళ్ళా మొన్న 2018లో గెలిచినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలను తీసుకున్నా తీసుకోలేదా? సరే, నీకెందుకు అంత భయం? ఆ రోజు నుంచి భయమే, ఇవాళ కూడా భయమే. కానీ ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి మాకు భయం లేదు, బెదురు లేదు, జడుకు లేదు, ఏమీ లేదు. కేటీఆర్ ఒక ఈక్వేషన్ చెప్తున్నాడు. ఇప్పుడు మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఇక్కడ పోటీ చేయలేదు. ఇక్కడ టీడీపీ సానుభూతి పనులు కావచ్చు, క్యాడర్ కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అంతా కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యారు. సో వీళ్ళు మళ్ళీ పోటీ చేస్తే ఆ ఓట్ బ్యాంక్ వీళ్ళకి ఉంటుంది. సో పోయేది కాంగ్రెస్ ఓట్ బ్యాంకే కదా అంటున్నారు. తప్పు. కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు అంట. మొన్నటి ఎన్నికల్లో మేము ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు, ఎందుకంటే మా జాతీయ పార్టీ అధ్యక్షులు అప్పుడు ఏమంటారు అంటే జైల్లో ఉన్నారు. అండ్ ఆల్సో అప్పటి వరకు ఉన్నటువంటి అధ్యక్షుడు ఎవరైతే కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అనేటువంటి వ్యక్తిని వీళ్ళ కోవర్ట్గా వీళ్ళు ఇచ్చేసుకుని ఆయనతో ఏదో గేమ్స్ ఆడదామని ప్రయత్నించండి. ఆ ప్రయత్నాలు మేము ఫలించనియలేదు. ఫస్ట్ థింగ్, మేము ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మేము పోటీ చేయలేము. మేము ఎవరికి మద్దతు ఇవ్వలే, ఎవరికి మద్దతు ఇవ్వలే. ఫలానా ప్రాంతంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజేంద్ర నగర్లో ఉందనుకోండి, కొంతమంది టీఆర్ఎస్కే చేసినారు అక్కడ ఉన్నటువంటి లోకల్ క్యాడరు. వ్యక్తుల్ని బట్టి అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కొంతమంది ఓట్లు వేసి ఉండొచ్చు కాక. మేము ఎవరికి సపోర్ట్ ఇవ్వలే, చేయాల్సినటువంటి అవసరం కూడా మాకు లేదు. మేమేం అఫీషియల్ డిక్లరేషన్ చేయలేదు. నువ్వు దాన్ని తీసుకొని ఏదో నేను చిల్వల పలువలుగా చెప్తా అనుకుంటే ఏమంటానంటే నీ ఓటమికి ఏం కారణాలో అందరికీ తెలుసు. నీ అహంకారం కారణం నీ ఓటమికి, నీ నియంతృత్వం కారణం నీ ఓటమికి, నీ ఒక రకంగా ఏమంటారు అని అంటే నన్ను మించినోడు లేడు అనుకునేటువంటి నీ తత్వం కారణం నీ ఓటమికి. నిరుద్యోగుల్ని నువ్వు ఏ రకంగా అయితే నిర్లక్ష్యం చేసినావో అది కారణం నీ ఓటమికి.
విద్యార్థులను నిర్లక్ష్యం చేసినావు, అది నీ కారణం నీ ఓటమికి. మహిళలు నిన్ను ఏ రకంగా ఇబ్బందులకు గురి చేసినావు, అది కారణం నీ ఓటమికి. నువ్వు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం నీ కారణం నీ ఓటమికి. దాన్ని పట్టుకొని దాన్ని పక్కన పెట్టి ఏదో మాట్లాడితే ఏం ఉపయోగం అక్కడ? కనీసం ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని కరెక్ట్గా ఒక ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి. వాళ్ళు ఎందుకు ఓడిపోయినావు అనేది కేటీఆర్ ఒకసారి సరిగ్గా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చూసుకుంటే అర్థమవుతుంది. సరే, బీఆర్ఎస్ విషయాన్ని పక్కన పెడితే కాంగ్రెస్ నేతలు కూడా చంద్రబాబు పర్యటనను రాజకీయం చేస్తున్నారు. ఎందుకంటే విజయశాంతి ట్వీట్ మీరు చూసి ఉంటారు, అట్ ద సేమ్ టైం జగ్గారెడ్డి మీడియా ముందు కూడా మాట్లాడిండు. నేను ఒక విషయం చెప్తానండి, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నేను అదే చెప్పిన, మేము ఏ పార్టీకి కూడా మేమేమి తొత్తులుగా పనిచేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. ఇప్పుడు విజయశాంతి గారు మాట్లాడినారు అంటే నిజంగా కూడా మరి ఫస్ట్ ఆవిడని క్లారిటీ తెచ్చుకోమన్నాడు. ఆవిడ ఏ పార్టీలో ఉన్నదో మీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి, మరి మీకేమైనా తెలిస్తే నాకు చెప్పండి మరి అంటున్నాను నేను. కాంగ్రెస్ పార్టీ అన్నారు, మరి నాకు తెలియదు. ఆవిడ ట్విట్టర్ అకౌంట్లో అయితే అది ఉన్నది, మొన్నటి వరకు బీజేపీలో ఉన్నారని ఎవరో చెప్పారు నాకు. ఎందుకంటున్నా అంటే ఒక ప్రాంతం అనేటువంటిది ఎవరి జాగీరు కాదు అనేటువంటి మినిమం అవగాహన కూడా లేకుండా వీళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళ కుంచిత మనస్తత్వం అక్కడ అర్థమవుతుంది మనకి. ఎవరైనా కానివ్వండి, జగ్గారెడ్డి గారే కానివ్వండి, లేదా విజయశాంతి గారే కానివ్వండి, కేటీఆర్ గారే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, నిరంజన్ రెడ్డి గారే కానివ్వండి, తెలంగాణ ఎవరు జాగీరు కాదు, ఇవాళ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నాయకులు ఎంతమంది తెలంగాణ ఫార్మేషన్ వ్యతిరేకించినారో చెప్పమంటారా నన్ను? పార్లమెంటరా పెప్పర్ స్ప్రేలా చేసి, పెప్పర్ స్ప్రేలు చేసింది ఎవరండి? తెలుగుదేశం వాళ్ళ, కాంగ్రెస్ వాళ్ళ, ఎవరు చేసింది? అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విడిగొట్టిన పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? వాళ్ళ మేమా? ఒక రాష్ట్రానికి మంచి చేయాలని చెప్పి ఇంకో రాష్ట్రాన్ని మేము నాశనం చేస్తామని అనుకున్నది ఎవరు? వాళ్ళ మేమా? మేము కూడా మాట్లాడచ్చు కదా, వంద మాట్లాడలేకనా? కానీ మేము ఒకటే చెప్తున్నాము, మా పార్టీ ఇక్కడ ఉంది, మా పార్టీని మేము బలపరుచుకుంటున్నాం. మీకెందుకు వణుకొస్తున్నది వెన్నులోకి వెళ్ళి? మీ బాధ ఏంది? మీ ఇబ్బంది ఏంది? నిరంజన్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు ఎట్లొచ్చి మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు ఫుల్ లెటర్ రాయంగానే రేవంత్ రెడ్డి ఎట్లా రెస్పాన్స్ అవుతాడు అని అంటే అక్కడ నీకు చెప్పి రెస్పాండ్ అవ్వాలనా? ఆయన చెప్పి రెస్పాండ్ అవ్వాలనా? ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూర్చుంటున్నారో మాట్లాడతారు, లేకపోతే వీళ్ళ తీరిన పోయి చేపల పులుసు తినాలనా, లేకపోతే బిర్యానీలు పెట్టాలనా, ఏం చేయాలి? అధికారులను కూర్చోబెట్టుకొని మంత్రులను కూర్చోబెట్టుకొని ఈ రకంగా ఒక డిస్కషన్ జరిగింది ఎన్ని రోజులైందండి? 10 సంవత్సరాల చెప్పండి నాకు. ఇక్కడ నాకు ఇంకో విషయం అర్థం కాలే మీకు, అంటే నేను సర్ప్రైజింగ్లీ ఇదే బీఆర్ఎస్ నాయకులకి 2014 నుంచి 2019 వరకు కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసినప్పుడు ఎందుకు గుర్తుకు రాలే? మరి అప్పుడు కూడా గురు శిష్యులే కదా, చంద్రబాబు నాయుడు గారు గురువే, కేసీఆర్ శిష్యుడే కదా, మరి అప్పుడెందుకో గురు శిష్యుల బంధం అప్పుడు గుర్తుకు రాలే? ఇవాళ రేవంత్ రెడ్డి అనేటప్పటికి మాత్రం గురు శిష్యుల బంధం గుర్తుకొస్తున్నదా? వీళ్ళు ఒక్కొక్కళ్ళు మళ్ళీ కాంగ్రెస్ నాయకులు కొంతమంది వచ్చి రహస్య ఎజెండా, ఏం రహస్య ఎజెండా, ఏం రహస్య ఎజెండా చెప్పండి? మీ లెక్క ఇక్కడ విద్యార్థులు, డిఎస్సి విద్యార్థులు, డిఎస్సి అభ్యర్థులు రోడ్ల మీదకి వచ్చి ఎండ అనక వాన అనక నానా ఇబ్బందులు పడుకుంటా, నానా యాగి పడుకుంటా, వాళ్ళు మాకు న్యాయం చేయండి మొర్రో అని మొత్తుకుంటుంటే పోయి పక్క రాష్ట్రంలో జయంతోత్సవాలు పాల్గొంటే అది మంచిదా? అది మంచిదా? ఎందుకు మరి విజయశాంతి పోయి ఎందుకు మాట్లాడతలేదు? ఎందుకు మరి ఓయి కూర్చొని పోయి ఎందుకు మాట్లాడతలేదు? మరి డిఎస్సి అభ్యర్థుల తరఫున ఎందుకు మాట్లాడతలేదు? నిరుద్యోగుల పక్షాన ఎందుకు మాట్లాడతలేదు? జగ్గారెడ్డి గారు పోయి ఎందుకు మాట్లాడతలేరు? మా మీద ఏంది మీ ఏడుపు? ఎవరిదైనా సరే ఎందుకు ఏడుపు మా మీద? మరి నేను చెప్తున్నా కదా 10 సంవత్సరాల మేము చేసిన పోరాటాలు మేము మీకు చెప్తాం. వీళ్ళు ఒక్క పోరాటం చేసింది నాకు చెప్పండి. ఇప్పుడు నేనే జ్యోత్స్ననే ఉన్నానండి, మీకే తెలుసు తెలంగాణ మహిళా కమిషన్ కోసం తెలుగుదేశం పార్టీ ఏ రకంగా రోడ్ల మీదకి వచ్చి కొట్లాడడం, అరెస్ట్ లేయడం అనేది మీకే తెలుసు. చలో నేను ఇవాళ రోజున ఛాలెంజ్ చేస్తున్నాను, 10 సంవత్సరాల ఇప్పుడు మీరు చెప్పినటువంటి 3-4 పేర్లలో ఎవరు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడిండు? చలో నేను కూడా మాట్లాడతాను. చంద్రబాబు పవన్లను ముందు పెట్టి బీజేపీ రాజకీయం చేస్తుంది, ఏపీ ఫార్ములాను ఇక్కడ తీసుకొస్తున్నారు అనే కామెంట్ కూడా చేశారు జగ్గారెడ్డి. అంటే మీరే రాజకీయం చేయాలా? మీకు ఏమైనా పేటెంట్ హక్కులు ఉన్నాయా? తెలంగాణ రాష్ట్రం మీద మీకు ఏమైనా పేటెంట్ హక్కులు ఉన్నాయా? మీరే రాజకీయం చేయాలా? మేమేం మీ లెక్క ఏ పార్టీకో తొత్తుగా మారాల్సినటువంటి అవసరం మాకు లేదు. మా పార్టీ ఇక్కడ ఉన్నది, మేము పనిచేసుకుంటాం. అంటే మా పార్టీ బలపడితే మీకు వచ్చిన బాధ ఏంది అని అడుగుతున్నాను నేను. ఎందుకంత భయం? తెలుగుదేశం పార్టీని చూస్తే ఎందుకంత భయం? నారా చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఎందుకంత భయం అంటున్నా? అసలు వాళ్ళు మాట్లాడే మాటలకి ఏమన్నా అంటే ఎక్కడన్నా కొద్దో గొప్ప అన్న ఒక లాజికల్గా ఏమన్నా మీకు కనబడితే నాకు చెప్పండి. తెలంగాణ ప్రాంతంలో షర్మిల వచ్చి రాజకీయం చేస్తే వీళ్ళకి ఇబ్బంది లేదట,
హైదరాబాద్ పోవాలి అని అంటే వీసా తీసుకోవాలి అన్నటువంటి షర్మిల వచ్చి రాజకీయం చేస్తే వీళ్ళకి ఇబ్బంది లేదు. తెలంగాణ వ్యతిరేకి అని చెప్పినటువంటి వైఎస్ఆర్ జయంతులు చేస్తే వీళ్ళకి ఇబ్బంది లేదు కదా. నేను కూడా మాట్లాడతా మరి వాళ్ళ రోజు తెలంగాణ బిడ్డగానే నేను మాట్లాడతా. చలో వైఎస్ఆర్ ఎవరయ్యా ఏమన్నాడు తెలంగాణ ఫార్మేషన్కి సపోర్ట్ చేసిండ వైఎస్ఆర్ ఆ రోజున. తెలంగాణ ఫక్త్ వ్యతిరేకి కదా వైఎస్ఆర్. మరి వాళ్ళ రోజున వైఎస్ఆర్ని నువ్వు నెత్తిన పెట్టుకుని ఊరేగుతలేవు. జయంతోత్సవాలు ఇక్కడనే కాదు పక్క రాష్ట్రంలో కూడా పోయి చేస్తలేవు. మరి నేను మాట్లాడాలనా అవన్నీ? అరే ఆ రోజున భావోద్వేగాల మధ్య మీరు ఏదో చేసినారు, మాట్లాడినారు, ఒప్పుకున్నాం, మా పార్టీకి నష్టం చేసినారు, మేము భరిస్తున్నాం. ఇంకా కూడా ఎన్ని రోజులు చిల్లర రాజకీయాలు చేస్తారు, ఇంకా కూడా ఎన్ని రోజులు ప్రాంతం బేస్డ్ రాజకీయాలు చేస్తారంటున్నా. ప్రజలకు మంచి చేద్దామంటున్నా నేను, కలిసి రండి అంటున్నాం కదా, ప్రజలకు మంచి చేద్దాం. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఉన్నది, గల్లా పట్టుకొని ప్రశ్నిద్దామంటున్నా. బీఆర్ఎస్కి నిజంగా దమ్ముంటే రమ్మంటున్నాం మేము. మళ్ళీ అంటే చంద్రబాబు వెంటనే తర్వాత బీఆర్ఎస్ నేతలు సెంటిమెంట్ను రగిలించేటువంటి ప్రయత్నం చేయరా, లేదంటారా సెంటిమెంటు? సెంటిమెంట్ అనేటువంటిది ప్రజలకు ఉపయోగపడినంత వరకు ప్రజలు దాన్ని నమ్ముతారండి. కానీ ప్రజలని దాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల జీవితాలతో మీరు ఆడుకుంటున్నారని చెప్పి ఎప్పుడైతే ప్రజలకు అర్థమైందో అందుకే కదా ఈడ్చుకొట్టిండ్రు మొన్న. ఈసారి ఇవి కూడా ఉండవు. ఇప్పుడు ఒకళ్ళిద్దరు వీళ్ళు ఎమ్మెల్యేలని చెప్పుకొని తిరుగుతున్నారు, మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు అని చెప్పి 28కి అది కూడా ఉండదు, రాసి పెట్టుకోండి మీరు. అటు జగను గల్లంతే, ఇటు ఈ బ్యాచ్ గల్లంతే. పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టండి అని ప్రస్తుత సీఎం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఆయనే ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను డైరెక్ట్గా ఆయన వెళ్ళి కండవగలు కప్పుతున్నటువంటి పరిస్థితి ఎట్లా చూస్తారు ఈ ఫిరాయింపులను? నేను ఒకటి చెప్తానండి, నీవు నేర్పిన విజయే నీరజాక్ష అంట నేను. 2014లో తెలుగుదేశం పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ఎంతమంది ఎమ్మెల్యేలను వాళ్ళు తీసుకున్నారు? తెలుగుదేశం పార్టీలో చాలా క్రియాశీలకంగా ఉన్నటువంటి నాయకుల ఇళ్ళకి వెళ్ళి ఎవరు కండువాలు కప్పిండ్రు? మండా వెంకటేశ్వరరావు గారు గుర్తున్నారు కదా, ఆయన ఇంటికి వెళ్ళి ఎవరు కండువా కప్పిండ్రు? ఎవరు కండువా కప్పిండ్రు? మరి నువ్వు చేస్తే ఒకటి, పక్కోడు చేస్తే మాత్రం నీకు కోపం వస్తా. అది మరి నువ్వే నేర్పించినావు కదా రేవంత్ రెడ్డికి, వాళ్ళు నువ్వే నేర్పించినావు కావచ్చు. పో బిడ్డ, పోయి ఇంటికి పోయి కండువా కప్పాలి బిడ్డ అని రేవంత్ రెడ్డి కేసీఆర్ నేర్పించాడు కావచ్చు. మాకేం తెలుసు సార్, మమ్మల్ని అడిగితే మేమేం చేయాలి దానికి? అళ్ళల్లో ఒకటేమో, మాకేం తెలుసు, మాకేం తెలుసు అంటున్నా నేను. 2014 నుంచి 2019 వరకు కేసీఆర్ అది చేసిండు, 19 నుంచి 23 వరకు కూడా చేసిండు, మళ్ళా చేసిండా. ఇవాళ కేటీఏ మన రేవంత్ రెడ్డి వాళ్ళని అనుసరిస్తున్నాడు కావచ్చు, మమ్మల్ని ఏం చేయమంటారు, మాకేం సంబంధం దాంట్లో? ఆయన నేర్పించింది ఈయన నేర్చుకున్నాడేమో అంటున్నా నేను, నాకు తెలియదు అంటున్నా నేను. మీరేమో ఫిరాయింపులు అంటున్నారు, కేటీఆర్ ఏమో నేను ఢిల్లీలో మాట్లాడుతూ మేము ఫిరాయింపులు కాదు, అది విలీనం చేసుకున్నాము, ఎల్పీలను అంటారు. ఏమంటారు తెలుసా దాన్ని, అంటే నాకు ఒక పదం వస్తలేదు కానీ, కేటీఆర్ గారు ఎట్లా అంటారంటే, లేదు మేము ఏమంటారంటే, మేము మంచోళ్ళమే, మేము మంచోళ్ళమే గంతే చెప్తున్నాడు. పక్కోడు చెడ్డోడు అనేటువంటిది నేను చెప్పాను, నేను మంచే, మా ఇద్దరులో నేను మంచోడు అంటే పక్కోడు చెడ్డోడు అన్నట్టే అర్థం కదా. ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం ఏం చెప్తున్నా అంటే, నువ్వు ఫిరాయింపులను ఏమన్నాను, దాన్ని విలీనమను, ఇంకోటను ఇంకోటను, ఒక పార్టీ గుర్తు మీద గెలిచినోడు నీ పార్టీలకు తీసుకున్నావా లేదా? తీసుకున్నావు కదా, మంత్రి పదవులు కూడా ఇచ్చినట్టు తీసుకున్నావు కదా, మంత్రి పదవులు కూడా ఇచ్చినావు కదా. వాళ్ళు ఇవాళ నిన్ను ఫాలో అవుతున్నా అని చెప్తున్నారు వాళ్ళు, మమ్మల్ని ఏమంటావు దానికి? సమాధానం నువ్వు వాళ్ళు చూసుకోండి అంటున్నా నేను. మీ పార్టీలో కూడా 5-6 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి రాబోతున్నారు, నిజమేనా? నేను ఒక విషయం చెప్తానండి, తెలుగుదేశం పార్టీ ప్లాట్ఫామ్ అనేటువంటిది ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఎవరైనా పనిచేస్తాను అంటే వాళ్ళకి మా ప్లాట్ఫామ్ ఓపెన్ ఉంటుంది. ఇవాళ రోజున మీరు ఒక జర్నలిస్ట్గా కూడా రేపు నేను ప్రజలకు సేవ చేయదలుచుకుంటాను, రాజకీయాలకు రాదలుచుకుంటున్నా అంటే ఎర్ర తివాజీ వలిచి మీకు వెల్కమ్ పలుకుతాం మేము. ప్రజలకు ఎవరు సేవ చేయదలుచుకుంటున్నా అంటే అందులో భాగంగానే మొన్నటి చంద్రబాబు టూర్లో ఎమ్మెల్యేలు కలిసారు. నేను ఒక విషయం చెప్తాను, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానం అనేటువంటిది అన్ని పార్టీల్లో ఉన్నటువంటి నేతలకు ఉంటుందండి. ఇవాళ కాంగ్రెస్ అని లేకపోతే బీఆర్ఎస్ అని ఇంకో పార్టీ అని అన్ని పార్టీల నేతలకి ఉంటుంది. నిజానికి కూడా చంద్రబాబు నాయుడు గారి మీద జరిగినటువంటి దాడి అందరూ చూసింది, అందరూ ఇబ్బందులు పడ్డారు. అరే అదేంది అంత పెద్ద మనిషి మీద ఆ రకంగా ఆయన జైల్లో పెట్టడం కావచ్చు ఇవన్నీ. సో ఇవాళ రోజున ఆయన 4వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఖచ్చితంగా ఆయన అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఇదివరకు ఆయనతో పనిచేసినటువంటి కొంతమంది ఖచ్చితంగా కంగ్రాచ్యులేట్ చేయాలనుకుంటారు. అంటే ఇవన్నీ కూడా మనుషుల లక్షణాలు, చేయాలనుకుంటారు, చేయాలనుకున్నారు, చేసిండు. దానికి కూడా రాజకీయంగా ఏమన్నా అది నాకు తెలియదు. మరి కొత్త అధ్యక్షుని ఎంపిక ఎప్పుడు జరుగుతుంది? అధ్యక్ష పదవి రేసులో జ్యోత్స్న గారు ఉన్నారా లేదా? అధ్యక్ష పదవి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి
ఆలోచనల మేరకు, ఆయన సూచనల మేరకు, ఆయన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఎవరికి ఇచ్చినా సరే బ్రహ్మాండంగా పార్టీ ముందరికి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో అందరం పనిచేస్తున్నాము. చాలామంది సీనియర్స్ ఉన్నారు, ఎంతో ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకులు ఉన్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర తెలంగాణ రాజకీయాల్లో కూడా పోషించాలి అనేటువంటి ఉద్దేశంతో మేము ముందరికి వెళ్తున్నాం. అతి త్వరలోనే రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక కూడా జరగబోతుంది. ప్రస్తుత టీడీపీ నేతలకే అధ్యక్ష పదవి దక్కుద్దా, బీఆర్ఎస్ నుంచి వచ్చేటువంటి ఒక మాజీ మంత్రికి దక్కబోతుందా? బీఆర్ఎస్ నుంచి ఎవరో మాజీ మంత్రి వస్తున్నారు అనేది కూడా మీ నోట్లోకి వెళ్ళి మేము వింటున్నాము. మీ దగ్గర నుంచి తెలియదు, మాకు ఏది తెలియదు. ఖచ్చితంగా మేము నాకు తెలిసి ఈ ఏమంటే తినబోతు రుచులు ఎందుకు ఒకటి రెండు వారాల్లో మనకి బయటకు వచ్చేస్తుంది కదా. మేము కూడా మీ అంతే ఉత్సుకతతో ఎదురు చూస్తూ ఉన్నాము. సో ఖచ్చితంగా ఏది జరిగినా పార్టీకి మంచి జరుగుతుందనే మేము భావిస్తాము. మేడం, జగన్ గెలుపు ఓటమి ఆశ్చర్యాన్ని కలిగించిందని కేటీఆర్ అన్నాడు. మరి సొంత చెల్లే అరెస్ట్ అయ్యి జైల్లోకి పోతే ఆశ్చర్యం కలిగించలేదా కేటీఆర్కి? బాధ అనిపించలే కేటీఆర్కి? కనీసం సొంత చెల్లెని కలవనికి కూడా నాకు తెలిసి రెండు సార్ల కన్నా కూడా ఎక్కువ పోలే కావచ్చు ఈ 100-112 రోజులలో. సో ఏమంటారు అని అంటే దొంగలు వాళ్ళిద్దరూ దొంగలు అనమాట, తోడు దొంగలు. సరే, ఒక దొంగ ఓడిపోయిండు ముందరే, ఇంకో దొంగ ఇవాళ ఓడిపోయేటప్పటికి కొంచెం ఆ పాత దొంగ వచ్చి కొత్త దొంగను ఓదార్చిండు, అంతే డిఫరెన్స్. మీరు గదాన్ని అట్లనే చూడాలి, దానికో పెద్ద మళ్ళీ రాజకీయం ఏమి ఇంపార్టెన్స్ ఇవ్వకండి. ఆ రోజున జగన్ గారు ఒక ఓదార్పు యాత్ర చేపట్టిండ్రు కదా, ఇవాళ కేటీఆర్ గారు జగన్ గారి కోసం ఒక ఓదార్పు యాత్ర చేపడుతున్నారు, అంతే. మేడం, నిరుద్యోగుల ఆందోళన ఎట్లా చూచ్చు? ఎందుకంటే డిఎస్సి వాయిదా వేయాలని కోరుతున్నారు, దాంతోపాటు గ్రూప్ విషయంలో కూడా కొంత టైం బౌండ్ ఇవ్వండి అని అంటున్నారు. నంబర్ ఆఫ్ పోస్టులు కూడా ఎక్కువ చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు, టైం ఫ్రేమ్ కూడా కొంచెం మాకు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నారు. న్యాయబద్ధమైనటువంటి డిమాండ్స్ ఏనండి నిజంగా కూడా. మనం నేను ఒక అకాడమిషియర్ గా చూసినా కూడా న్యాయబద్ధమైనటువంటి డిమాండ్స్, ప్రభుత్వం దాని మీద సానుకూలంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ పోరాటానికి మేము కూడా సంఘీభావం తెలిపినాము, వాళ్ళతో పాటు మేము కూడా పోరాటం చేస్తాము. ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్లను సాధించుకునే దిశగా మేము కూడా వర్క్ చేస్తాము. అంటే రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతూ వాయిదా వేసే ప్రసక్తి లేదు, కొందరు కిరాయి మనుషులతో కోచింగ్ సెంటర్ లేదంతా ధర్నా చేయిస్తున్నాయనే కామెంట్స్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి ఒక ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడాల్సినటువంటి కొన్ని మాటలు ఆయన మాట్లాడతలేడు. రేవంత్ రెడ్డి గారు ఆ తన స్థాయి అనేటువంటిది ఆయన గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రి హోదాలో మనం ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేటువంటిది కూడా ఆయన గుర్తుపెట్టుకొని మాట్లాడాలి కావచ్చు. ఇప్పుడు మనం ఏది పడితే అది మాట్లాడితే కాదు. ఇప్పుడు కొన్ని కొన్ని లక్షల మంది నిరుద్యోగుల సమస్య అక్కడ. ఒక ముఖ్యమంత్రిగా మీరు కనీసం ఒక ఒక ఎంపథెటిక్ నేచర్తో మాట్లాడాలి అనేటువంటిది అయితే నేను ఆయనకి చెప్తాను. ఖచ్చితంగా ఇవాళ రోజున మేము చెయ్యము అనేటువంటి దాంట్లో కాకుండా మీరు చెయ్యాలి, వాళ్ళతోటి మాట్లాడాలి, అట్లీస్ట్ ఒక డైలాగ్ పెట్టుకోండి కదా అంటున్నాను. మన అందరం పోరాటాల నుంచి వచ్చిన వాళ్ళమే కదా, 10 సంవత్సరాల నుంచి మీరు కూడా పోరాటాలు చేసిన వాళ్ళే కదా, రేవంత్ రెడ్డి కూడా. మరి కనీసం వాళ్ళతో ఒక మాట మాట్లాడండి కదా అంటున్నాను నేను. మాట్లాడితే వాళ్ళ బాధలేందో వాళ్ళు చెప్తారు కదా, అది కూడా మీకు తీరిక లేదు అని అంటే మాత్రం మంచిది కాదు, ప్రభుత్వానికి మంచిది కాదు. నిరుద్యోగుల ఆందోళన వెనుక బీఆర్ఎస్ నేతలు ఉన్నారన్నది రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణ. నిన్న మహబూబ్‌నగర్లో మాట్లాడుతూ అంటే 10 సంవత్సరాలు నిరుద్యోగులు చేసినటువంటి ఆందోళన వెనుక కాంగ్రెస్ ఉన్నదా, లేకపోతే ఇంకో పార్టీ ఉన్నదా? నిరుద్యోగులు వాళ్ళ కడుపు మండి వాళ్ళ ఆకలితోటి వాళ్ళ రోజున కొన్ని మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఆర్తనాదాలు చేస్తారు, వినాలే కదా. ప్రభుత్వంలో మీరున్నారు కదా, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కనీసం వినాలే కదా. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మొన్న ఆంధ్రప్రదేశ్లో ఒక ఒక పిల్లవాడు తనకు సంబంధించినటువంటి అడ్మిషన్స్ ఏదైతే ఉందో అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్లో ఒక చిన్నపాటి అడ్మినిస్ట్రేటివ్ లోపం జరిగింది. తనకి టాప్ నాచ్ ఐఐటి అండ్ ఎన్ఐటీస్లో సీట్లు వచ్చినటువంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి మార్క్ షీట్స్లో ఏమైతే ఉందో ఒక చిన్నపాటి డిస్క్రిపెన్సీ ఉందన్నమాట. అది రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారికి ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ పెడితే అర్ధగంటలో స్పందించి 25 మంది విద్యార్థుల భవితవ్యాన్ని తీర్చిదిద్ది వాళ్ళకి సంబంధించినటువంటి ఆ మెమో ఏదైతే ఉందో, కరెక్షన్ ఏదైతే ఉందో, అది కన్సర్న్ అఫీషియల్స్ తోటి మాట్లాడి ఇమీడియట్గా చేయించి వాళ్ళకి టాప్ నాచ్ ఇన్స్టిట్యూషన్స్లో ఇవాళ రోజున సీట్లు వచ్చినట్టు చేయగలిగింది. అంటే ప్రభుత్వం తలుచుకుంటే చేయలేనిది ఏది లేదు, నేను అందుకు ఎగ్జాంపుల్ చెప్పినాను. సో మీరు ఇవాళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు తలుచుకొని చెయ్యాలి కదా అంటున్నాను నేను, మాట్లాడాలి కదా వాళ్ళతోటి. ప్రజలకన్నా మించిన పనులు ఏముంటాయి సార్ మనకి? జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి వచ్చిన ఇబ్బంది ఏంది? నేను అదే చెప్తున్నాను, ప్రజలను మించిన పనులు ఏముంటాయి మనకి? మీరు వాళ్ళని కలుచుడు వీళ్ళని కలుచుడు కాదు, నిరుద్యోగుల్ని కలవాలి కదా అంటున్నాను నేను. నాకు నిజంగా మొన్న అయ్యుండొచ్చు కాక, కానీ నాకు కొంచెం బాధ అనేది ఎక్కడ అనిపించింది అని అంటే, ఇక్కడ నిరుద్యోగులు ఉస్మానియా యూనివర్సిటీలో కనీసం వాళ్ళకి మంచినీళ్ళ సౌకర్యం కూడా లేకుండా ఇబ్బందులు పడతా ఉన్నారు నిరుద్యోగులు.
పాపం వాళ్ళు డిఎస్సి అభ్యర్థులు, వాళ్ళు కనీసం వాళ్ళతో మాట్లాడేటువంటి పరిస్థితి కూడా లేకుండా ప్రభుత్వము ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో ఒక జయంతి ఉత్సవం పెడితే అక్కడికి పోయినరు రేవంత్ రెడ్డి గారు. పోండి, నేను కాదంటలేను, రాజకీయంగా మీరు మీ ఎత్తుగడలు మీరు చేసుకోండి, నేను కాదంటలేను, కానీ ఆ విద్యార్థుల దగ్గరికి ఆ నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వచ్చే నష్టం ఏముంది చెప్పండి, ఏముంది చెప్పండి. ఐ థింక్ వీ హ్యావ్ టు బీ ఎంపథెటిక్ వెన్ వీఆర్ ఇన్ గవర్నమెంట్. గుడ్ గవర్నెన్స్ అనేది మనం చేసి చూపించాలి. ఒక చిన్నపాటి సలహా అయితే ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారికి కూడా ఇవ్వదలుచుకుంటాను. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అక్కడ ఏ రకంగా ఉన్నారు, ఏ రకంగా వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటున్నారో మీరు కూడా దాన్ని ఫాలో అవ్వండి అని అయితే చెప్తాం మేము. 2029లో ఏపీలో షర్మిల అనే సీఎం కాబోతున్నారట, ఆ రేవంత్ రెడ్డి అక్కడ మాట్లాడండి. నేను ఒక మాట చెప్తాను, 2029లో షర్మిల గారు అక్కడ సీఎము, 2029లో కేసీఆర్ గారు ఇక్కడ సీఎము అని చెప్పి కలలు గనడంలో తప్పు లేదు. ప్రతి ఒక్కళ్ళకి కలలుగానే హక్కు ఉన్నది, కనండి తప్పు లేదు. కానీ 2028లో ఇక్కడ కావచ్చు, 2029లో అక్కడ కావచ్చు, బ్రహ్మాండంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే రాబోతున్నది. ఫైనల్గా చెప్పండి, తెలుగుదేశం పార్టీ రీఎంట్రీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఉంటుందా, జిహెచ్ఎంసీలో ఉంటుందా? డెఫినెట్గా వీఆర్ ట్రయింగ్ ఫర్ ది లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇట్ సెల్ఫ్ అండి. అంటే నాకు తెలిసి అక్టోబర్లో ఎప్పుడో ఉన్నాయి కాబట్టి దానికి అనుగుణంగానే మేము మా, ఎందుకంటే ఫస్ట్ పార్టీ రీస్ట్రక్చరింగ్ జరుగుతూ ఉంది, అది ఎంత ఫాస్ట్గా పూర్తయిపోతే అంత ఫాస్ట్గా వచ్చేటువంటి ఎన్నికల్లో మేము పోటీ చేస్తాం. థ్యాంక్ యూ మ్యామ్. ఇది చంద్రబాబు తెలంగాణ టూర్ ప్రకంపనలో, అదేవిధంగా పార్టీ ఫిరాయింపులతో పాటు నిరుద్యోగుల ఆందోళనపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జోష్న గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. విడియన్స్ ప్రసాద్తో కలిసి సోము, హైదరాబాద్.